స్వాములు, ఏంటి అట్టా విచారంగా కూర్చొని ఉన్నారు? అయ్యా, మా గురువు గారైన పరమానందయ్య గారికి ఒక గుర్రం కావాలి. మీ దగ్గర మరి ఒక గుర్రం ఉంటే మాకు ఇప్పించండి, మీకు పుణ్యం ఉంటుంది. కావాలంటే మీకు తృణవ పనవ ఇచ్చుకుంటాం. ఉదయం నుంచి గుర్రం కోసం తిరుగుతూ ఉన్నాం, కానీ ఎక్కడా పని జరగలేదు. గుర్రం దొరకలేదు కానీ దాని గుడ్డు దొరికింది. దాన్ని 20 కాసులు ఇచ్చి తెస్తుండగా రాయి తగిలి అందరం కింద పడ్డాం. అప్పుడేమో గుడ్డు పగిలి దానిలో ఉన్న పిల్ల మమ్మల్ని నుంచి తప్పించుకుని పారిపోయింది. వడ్డీ చేతులతో వెళ్ళి గురువు గారికి మా మొహం చూపించలేం కదా, అందుకే ఇక్కడే కూర్చొని ఉండిపోయాం. మాకేమీ తోచడం లేదు. ఇంతలో మా అదృష్టం కొద్దీ మీరు కనిపించారు. నిజమే. అయితే మీరు ఇప్పుడు ఏం చెయ్యాలనుకుంటున్నారు? చీకటి పడే ఏళయింది, మీరిక్కడ ఉండటం అంత మంచిది కాదు. పులులు సింహాలు సంచరించే ప్రాంతం ఇది, అవే మనుషుల్ని చంపి తినేస్తాయి తెలుసా? అయినా సరే గుర్రం దొరికే వరకు అన్నాహారాలు మాని ఇక్కడే ఉండిపోవాలనుకుంటున్నాం. అవునవును, గురువు గారికి గుర్రం సంపాదించి ఇవ్వలేకపోతే మా బ్రతుకెందుకు? ఈ అడవి మృగాల బారిని పడి చస్తాం అంతే. మీ గురు భక్తి నాకు చాలా సంతోషాన్ని కలిగిస్తుందయ్యా. మీకు గుర్రం కావాలంటే 100 కాసులు ఖర్చు చేయాల్సి వస్తుంది. అంత సొమ్ము మీరు తేగలరా? అంత సొమ్ము మా దగ్గర లేదు. మా దగ్గర ఉన్న 20 కాసులు ఇచ్చి గుర్రం కొట్టుకుంటే అది కాస్త బద్దలయ్యి పిల్ల కాస్త పారిపోయింది, మమ్మల్ని మోసం చేసింది. నా దగ్గర ఒక గుర్రం ఉంది, కాకపోతే అది ముసల్దైపోయింది. దానికి ఒక కాలు కుంటిది, ఒక కన్ను సరిగ్గా కనపడదు. మీకు కావాలంటే ఆ గుర్రాన్ని ఇచ్చేస్తా. చాలా సంతోషం. అది కుంటిదైతేనే గుడ్డిదైతేనే, అది గుర్రమే కదా. గురువు గారికి ఎలాగో నచ్చ చెప్పి మేమంతా కలిసి దాన్ని ఎలాగైనా నడిపించుకుంటాం. సాములు, మీరంతగా ఆలోచించాల్సిన పని లేదు. మీరు నాకు 1 పైసా కూడా ఇవ్వనక్కర్లేదు. గుర్రాన్ని మీకు ఉచితంగా ఇస్తా. నా ఎంబడే పడి రండి. అమ్మయ్యా, అయ్యో మా సమస్య తీరిపోయింది. మీరేం చేయాలో తెలుసా? ఏం చేయాలి? మీరు దీనికి 2 పూట్ల పచ్చగడ్డి, గుగ్గిళ్ళు, నీళ్లు పెట్టాల. దానికి ఒళ్ళంతా గట్టిగా రుద్ది కడగాల. అర్థమైందా? గురువు గారు, మనం ఈ గుర్రంపై ఊరు వెళ్ళడానికి మంచి ముహూర్తం పెట్టండి. రేపు ఉదయమే మంచి ముహూర్తం. గుర్రాన్ని సిద్ధం చేయండి నాయన. అంతా సిద్ధంగా ఉంది గురువు గారు, రండి. మీరు ఈ గుర్రంపై కూర్చోండి. ఒరే వద్దులు, గురువు గారిని జాగ్రత్తగా తీసుకెళ్లి తీసుకురండి. అలాగే అమ్మగారు, మేము గురువు గారిని చూసుకుంటాం కదా. అందుకే కదరా నేను భయపడి చచ్చేది. నడవటం లేదు గురువుగారు. ఒరే ఒరే భృంగి, గుర్రానికి ముందు నిలబడి కళ్ళెం పట్టుకుని లాగు. ఒరే సిద్ధి, నువ్వు గుర్రం తోక మినిపెట్టు. అలాగే గురువు గారు. ఒరే బుద్ధి తక్కువ బుద్ధి, దానికి కాస్త గడ్డి పెట్టు, అదే నడుస్తుంది. ఒరే సిద్ధి, గురువు గారు పడిపోకుండా అటు ఇటు పట్టుకోండి. అలాగే రా, పట్టుకుంటాంగా. ఒరే శిష్యులు, చిన్న కాలం వస్తోంది, గుర్రాన్ని జాగ్రత్తగా దాటించండి నాయనా. అలాగే గురువు గారు, మీరేం కంగారు పడకండి, అంతా మేము చూసుకుంటాం. అరే గురువు గారు పడిపోయారు రోయ్. అయ్యో పట్టుకో, గురువు గారు పడిపోయారు. అయ్యో లేవండి లేవండి లేవరా. అరే ఎంత పని చేశారా అబ్బా, చచ్చినంత పని అయిందిరా. గురువు గారు మీకే కాదు,
మాకు కూడా దెబ్బలు తగిలాయి. ఇదిగో చూడండి, కాళ్ళ నుంచి రక్తం కారుతోంది. అరే బుద్ధి, చెప్పండి. నడుము నొప్పిగా ఉందిరా, ఆ కాలవ గడ్డుపై కూర్చుందాం. నడవండి నడవండి నడవండి, జాగ్రత్త. గురువుగారు, ఈ గుడ్డి గుర్రం ఇంత పని చేస్తుంది అనుకోలేదండి. ఇంత చిన్న కాలువే దాటలేకపోతుందా అనుకున్నాం. ఇది ఇలా చేస్తుందంటే మిమ్మల్ని గుర్రంతో సహా పైకెత్తి కాలువ దాటిచ్చేసేవాళ్ళం. గురువుగారు, పొరపాటైపోయింది, మీరు మమ్మల్ని క్షమించండి. అంతా మన తలరాత నాయన, లేచిన వేళా విశేషం. ఈ దోషం ఏమీ లేదు, చింతించకండి.